ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమికి ఏపీ ప్రజలు భారీ విజయం అందించారు రాయలసీమ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతమేదైనా ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసునామీ సృష్టించి నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ చతికిల పడిపోయింది వైసీపీ ఓటమికి టీడీపీ విజయానికి బీజం పడింది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల పన్నెండున జరపటానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు ఒక ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా ఎవరికీ చోటు దక్కనున్నది అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది జనసేన పార్టీ నుంచి ఎంతమందికి కేబినెట్లో చోటు కల్పించబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు బీజేపీ నుంచి ఎంతమందికి చోటు కల్పించనున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది అయితే తాజాగా ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఎన్డీఏ భాగస్వామ్యం కావటం వల్ల కేంద్ర కేబినెట్లో కూడా టీడీపీలో కొందరికి మంత్రి పదవులు దక్కుతాయి ఆ అవకాశం హ్యాట్రిక్ విక్టరీ సాధించిన కింజారపు నాయుడుకి వస్తుందని తెలుస్తోంది అంతేకాదు పవన్ కళ్యాణ్కు కూడా కేంద్ర కేబినెట్లో పదవి దక్కనుందనీ అంతేకాదు నారా లోకేష్ కూడా కేంద్ర పదవి దక్కనుందనీ కాబట్టి వీరు చంద్రబాబు కేబినెట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలో హ్యాట్రిక్ విక్టరీతో ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాలం అశోక్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూనా రవికుమార్ బగ్గు రమణమూర్తి ఉన్నారు జిల్లాలో ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా కాళింగ సామాజిక వర్గానికా అన్న చిక్కుమడి తప్పక ఉంటుంది వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపుగా ఇచ్చే అవకాశం ఉంది కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండుసార్లు గెరిచి గతంలో పార్టీ విప్పుగా పనిచేసి ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూనా రవికుమార్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది మూడుసార్లు గెలిచారని పరిగణలోకి తీసుకుంటే ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్పై ఆలోచన చేసే అవకాశం ఉంది కానీ టీడీపీ రాజకీయాలు శాసిస్తున్నవారిగా చూస్తే కూనా రవికుమార్కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు వెలమ సామాజిక వర్గానికి ఇస్తే కాళింగులకు అన్యాయం చేశారని కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియర్ అయిన కింజారపు అచ్చెన్నాయుడికి మొండిచేయి చూపారని అన్యాయం చేశారనీ ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవులిస్తే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతోంది లేదంటే ఒకరికి మంత్రి పదవి మరొకరికి గతంలో మాదిరిగా విప్పిచ్చి సర్దుబాటైన చేసి చేతులు దురుపుకోవచ్చు ఈ సమయంలో అటు కాపుల నుంచి ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి కానీ మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు ఇక గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవటానికి అవకాశం ఉంది గుంటూరు జిల్లా నుంచి లోకేష్ దూళ్లిపాల నారేంద్ర ప్రతిపాట పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ నక్కా ఆనందబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే గతంలో నరేంద్ర మినహా మిగతా వారందరూ మంత్రులుగా చేసిన అనుభవం ఉంది అయితే వీరందరికీ అవకాశమిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి అయితే గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా చేసిన వారిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రతిపాటి పుల్లారావు ఒకరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన పుల్లారావుకి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత అప్పగించారు మరలా కేబినెట్ విస్తరణలో భాగంగా పుల్లారావును పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమించారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపెట్టిన పుల్లారావుకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అయితే ప్రస్తుత కేబినెట్లో చంద్రబాబు పుల్లారావు ఏ పదవి బాధ్యతలపై ఇస్తారో అనే అంశంపై నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడుపై ముప్పై మూడు వేల పైచిలుకు ఓట్లతో మెజారిటీ సాధించారు విజయనగరం జిల్లా నుండి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కళా వెంకట్రావు గుమ్మడి సంధ్యారాణి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత కొనతాల రామకృష్ణ చింతకాయల అయ్యన్నపాత్రుడు తూర్పుగోదావరి జిల్లా నుండి గోరట్ల బుచ్చయ్య చౌదరి దేవవరప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా నుండి నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణరాజు కృష్ణా జిల్లా నుండి శ్రీరామ తాతయ్య కొల్లు రవీంద్ర కామినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా నుండి అనగాని సత్యప్రసాద్ బాబు నాదెల్ల మనోహర్ ప్రకాశం జిల్లా నుండి డోలా బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ నెల్లూరు జిల్లా నుండి పొంగూరు నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు చిత్తూరు జిల్లా నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విఎం థామస్ అమర్నాథ్ రెడ్డి కడప జిల్లా నుండి మాధవిరెడ్డి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వరదరాజుల రెడ్డి కర్నూలు జిల్లా నుండి కోట్ల రెడ్డి జనార్దన్ రెడ్డి మహ్మద్ ఫరూక్ అనంతపురం జిల్లా నుండి పరిటాల సునీత పయ్యావుల కేశవ్ సత్యకుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన టికెట్టు త్యాగం చేశారు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పవన్ కోసం తన సీటునే త్యాగం చేసిన నేపథ్యంలో వర్మకు చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఖచ్చితంగా చోటు కల్పిస్తారనే సమాచారం వినిపిస్తోంది ఇప్పటికే వర్మను ఎమ్మెల్సీని చేస్తానని అంతేకాదు ఊహించని కూడా కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ కూడా ఇచ్చారు జనసేన పార్టీని గెలిపించేందుకు విశేష కృషి చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేయటానికి టీడీపీ అధినాయకత్వం రెడీగా ఉందని ప్రచారం జరుగుతోంది జనసేనలో ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం కూటమి మంత్రిగా వారిలో మొదటి వ్యక్తి నాదెండ్లా అని అంటున్నారు అదేవిధంగా చూస్తే రెండవ వారు గోదావరి జిల్లాలకు చెందిన కందుల దుర్గేష్ ఈయన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేశారు ఇక రెండువేల పందొమ్మిదిలో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించారు ఈసారి ఆయనకు రాజమండ్రి రూరల్ నుంచి సీటు దక్కలేదు అయినా కూటమి ధర్మాన్ని పాటించి నిడదవోలు వెళ్లి పోటీ చేశారు బలమైన సామాజిక వర్గం నేపథ్యంతో పాటు ఆయన పార్టీ పట్ల చూపించిన విధేయత అన్నీ కలిసి ఆయనకు జనసేన నుంచి కూటమి తరపున మంత్రి పదవి దక్కేలా చేస్తాయని అంటున్నారు అంటే కందుల దుర్గేష్ మంత్రిగానే ఈసారి చట్టసభలో అడుగు పెడతారు అన్నమాట ఇక మూడో బెర్త్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి అయిన కొనతాల రామకృష్ణకు దక్కుతుంది అని అంటున్నారు ఆయన ఇప్పటికీ రెండు దశాబ్దాల క్రితమే మంత్రి అయ్యారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పాటు పోటీ చేశారు ఆయన సమర్థుడుగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కొనతాలకు మంత్రియోగం ఖాయమని అంటున్నారు అయితే మిగిలిన రెండు పదవులు ఎవరికి ఇస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి అయితే పార్లమెంటు ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబుకు కూటమి ప్రభుత్వం టీడీపీ బోర్డు చైర్మన్గా పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఈ విషయమై పవన్ కళ్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది జనసేనాని రాజ్యసభ స్థానాలు నామినేటెడ్ పోస్టులపైన ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్టుకు జనసేన నేత బాడితే శంకర్ను సుజనా చిన్ని సిఫార్సు చేయనున్నారు పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు